subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam Color Frames channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. New Zealand gaddapai 204 parugula bari lakshyam tho bariloki digina Team India Vijay Berry moginchindi. Oka over migili undagane lakshyanni adhigaminchi New Zealand tho sudheerga paryatanalo toli T20 match lo toli vijayanni chejikkinchukundi. Shreyas Iyer, Manish Pandey merupu innings tho vijayanni andincharu. టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ నింపాదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ అయినప్పటికీ లోకేష్ రాహుల్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కలిసి బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ చెలరేగి ఆడినట్టే టీమిండియా ఆటగాళ్లు కూడా భారీ లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించి గెలుపు జెండాను రెపరెపలాడించారు. చేజింగ్లోనే మజా ఉంటుందని టీమిండియా సారథి కోహ్లీ లోకేష్ రాహుల్తో కలిసి మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్తో విజయానికి బాట వేశాడు. శ్రేయాస్ అయ్యర్తోనూ జోడీ కట్టిన కోహ్లీ విజయ లక్ష్యాన్ని మరింత చేరువ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ నిలకడగా నిలబడి మనీష్ పాండేతో విజయ తీరం చేర్చి కోహ్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న ఆక్లాండ్ T20లో కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు. బరిలోకి దిగిన భారత్కు రాహుల్ మంచి ఆరంభమిచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 56 పరుగులతో టీమిండియా విజయానికి సహకారం అందించాడు. టిమ్ సౌతీ బౌలింగ్లో భారీ షాట్కు వెళ్లి క్యాచ్అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 45 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ కళ్ళు చెదిరే సిక్సర్తో అభిమానుల్ని అలరించినప్పటికీ తర్వాత బంతిని ఆడిన రోహిత్ క్యాచిచ్చి వెనుదిరిగాడు. తొలి T20లో భారత్ ఆదిలోనే వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. సిక్స్ కొట్టి ఊపుమీద కనిపించినప్పటికీ శాండ్నర్ బౌలింగ్లో అవుటయ్యాడు. శాండ్నర్ వేసిన 2 ఓవర్ 4 బంతికి రాస్ టేలర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్కు అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్ వేసిన 6 ఓవర్ 2 బంతిని కవర్స్లోకి ఆడాడు. దానికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కోహ్లీ పరుగు కోసం రాగా రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్ క్రీజును వదిలి రాక తప్పలేదు. ఈ క్రమంలోనే 2 సార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముందుగా బౌలర్ బెన్నెట్ డైరెక్ట్ హిట్ కోసం ప్రయత్నించగా అది మిస్ అయింది. అప్పటికీ రాహుల్ పిచ్ సగం కూడా దాటలేదు. ఆపై మిడ్ వికెట్ ఫీల్డర్ మళ్లీ బంతిని వికెట్లపైకి వేయగా అది కూడా తగల్లేదు. దాంతో రాహుల్ బతికిపోయాడు. ఎలాగో రన్నౌట్ నుంచి తప్పించుకోవడంతో రాహుల్ ఊపిరి తీసుకున్నాడు. ఇది రాహుల్కి ఒక అదృష్టం అనుకోవడం అభిమానుల వంతైంది. ఆ సమయానికి రాహుల్ 27 పరుగుల వద్ద ఉండగా అటు తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం సాధించాడు. కాగా 56 వ్యక్తిగత పరుగుల వద్ద రాహుల్ 2 వికెట్గా పెవిలియన్ చేరాడు. ఇష్ సోధీ బౌలింగ్లో భారీ షాట్కు ఎత్తించి సౌతీ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. శివం దుబే 9 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్సర్తో 13 పరుగులు అందించాడు. మనీష్ పాండే క్రీజులోకొచ్చి శ్రేయాస్ అయ్యర్కి అండగా నిలిచి విజయ సాధనకు సహకరించాడు. 12 బంతుల్లో అద్భుతమైన 1 సిక్సర్తో 14 పరుగులు నమోదు చేశాడు. టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ ఆటగాళ్లకు అత్యధిక పరుగులు సమర్పించినప్పటికీ ఓపెనర్ లోకేష్ రాహుల్, టీమిండియా సారథి కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ విజయానికి బాటలు వేశారు. శివం దూబే, మనీష్ పాండే మెరుపు బౌండరీలతో ఆకట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.